అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి చూడవున్నామంటే సిఎన్సి లేతలో ఒక మాన్యువల్ స్టెప్ టర్నింగ్ గురించి ఈరోజు చూస్తాం. మునుపది వీడియోలో మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ గురించి చూస్తాం సిఎన్సిలో. ఈరోజు మనం మాన్యువల్ స్టెప్ టర్నింగ్ గురించి చూస్తాం. ఫస్ట్ ఇది మన రిక్వైర్డ్ వర్క్ పీసు. ఈ వర్క్ పీస్లో నా మేజర్ డయా 15, మైనర్ డయా 10, మేజర్ డయా లెంత్ 15, మైనర్ డయా లెంత్ 10. ఇప్పుడు ఈ వర్క్ పీస్లో ఇంకా 1 mm టర్నింగ్ కోసం, ఫేసింగ్ కోసం ఎక్స్ట్రా 1 mm నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే చూడండి. ఫస్ట్ ఒక ఫేసింగు, నెక్స్ట్ ఒక టర్నింగ్. ఇప్పుడు ప్రోగ్రాంలో చూస్తాం. O0001 ఇది మన ప్రోగ్రామ్ అడ్రస్. N1 అంటే నంబర్ ఆఫ్ ఆపరేషన్. T000 అంటే టూల్ నంబర్ క్యాన్సల్, ఆఫ్సెట్ నంబర్ క్యాన్సల్. G28 U0W0 అంటే టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. T0101 అంటే టూల్ నంబర్ 1, ఆఫ్సెట్ నంబర్ 1. G97 అంటే కాన్స్టెంట్ స్పిండిల్ స్పీడ్ ఆన్. M03 స్పిండిల్ రొటేట్ ఆన్ రైట్ సైడ్. S1500 అంటే స్పిండిల్ని స్పీడ్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అంటే చూస్తాం. ఇప్పుడు G00 ర్యాపిడ్ మూమెంట్లో ఉంది. X20 Z5 M08 అంటే కూల్ అండ్ ఆన్. X20 Z5 అంటే మన టూల్ ఇక్కడ ఉంది. G00 X20 Z0 అంటే ఇప్పుడు మన టూలు ఇక్కడ ఉంది. ఒక టూల్ వర్క్ పీస్ నుంచి ఒక 5 mm పైన ఉంది. ఇప్పుడు మన టూల్ కింద వస్తుంది, ఆరిజిన్ పాయింట్కి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ G01 X0 Z0 F0.2. F అంటే ఫీడ్ రేటు. X0 Z0 అంటే ఇక్కడ టచ్ అయింది. ఫస్ట్ ఒక ఫేసింగ్ చేస్తుంది. నెక్స్ట్ G00 X15 Z5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది. నెక్స్ట్ G01 X15 Z-25 ఫీడ్ రేట్ 0.2. ఇప్పుడు ఒక టర్నింగ్ ఇక్కడ 15 నుంచి ఇక్కడ టర్నింగ్. నెక్స్ట్ G0 X20 Z5 అంటే టూల్ మళ్ళీ పైన పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ కట్ అవుతుంది. ఫస్ట్ 15, నెక్స్ట్ 14, నెక్స్ట్ 13, 12, 11, 10. ఇలా మన టూల్ కట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ M09 కూలన్ ఆఫ్, టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. M30 ఒక్కొక్క పాస్గా కట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లు వేసి ఎలా రన్ అవుతుంది అంటే చూస్తాం. ఇప్పుడు ఇప్పుడు వర్క్ పీస్ని ఇన్సర్ట్ చేశాను. టూల్ని టరట్లో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు సింగిల్ బ్లాక్లో పెట్టాను. ఇప్పుడు ఎలా మిషనింగ్ చేస్తుంది అంటే చూస్తాం.
సైకిల్ స్టార్ట్ ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫేసింగ్, నెక్స్ట్ టర్నింగ్, నెక్స్ట్ మన రిక్వైర్డ్ షేప్. ఇప్పుడు ఒక్కొక్క ఎంఎంగా కట్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా మిషనింగ్ చేస్తుంది అంటే. ఇప్పుడు ఫైనల్, ఇప్పుడు టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్కి పోతుంది. ఇది మన రిక్వైర్డ్ వర్క్ పీస్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ టూల్ పైన పైన పోతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి నేను అనుకుంటాను. మీకు ఈ బుక్ కావాలంటే మీరు సార్ని కాంటాక్ట్ చేసుకోండి. సార్ ఒక తక్కువ ధారాల్లో ఈ బుక్ని మీరు అందరికీ ఇస్తారు. సార్ నంబరు కింద డిస్క్రిప్షన్ ఉంది, ఆ నంబర్ని కాల్ చేసి మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు మన మాన్యువల్ స్టెప్ టర్నింగ్ ఎలా చేయాలంటే మీకు అర్థమవుతుంది. ముందు మనం థియరిటికల్గా క్లాస్ చూస్తాం, నెక్స్ట్ సిమ్యులేషన్లో దా ప్రోగ్రామ్ని పెట్టి ఒక సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ చూస్తాం. ఇప్పుడు మనం ఒక వర్క్ పీస్ని తీసి ఈ మిషనింగ్లో లైవ్గా మనం చూడున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక టర్నింగ్ చేస్తాం స్టెప్ బై స్టెప్గా. మళ్ళీ ఇంకా ఒక టర్నింగ్ స్టెప్ బై స్టెప్గా జరుగుతుంది. స్టెప్ బై స్టెప్గా టర్నింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇది స్టెప్ టర్నింగ్. ఇది ఫినిషింగ్. ఇది ఫినిషింగ్ టూల్, స్టెప్ బై స్టెప్గా కట్ అవుతుంది. ఇప్పుడు
ఫస్ట్ టూల్ మనకి రఫింగ్ టూల్, ఇది మన ఫినిషింగ్ టూల్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అన్ని పూర్తి అయింది. ఇప్పుడు టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్కి పోయింది. ఇప్పుడు ఆ వర్క్ పీస్ని రిమూవ్ చేస్తాం.